హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటమ్ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 12వ తారీఖు 10వ నెల 2023, అంటే 12th అక్టోబర్ 2023. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్ ఉందండి. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక మనం టాపిక్ లెక్క ఈరోజు ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి మాట్లాడుకుంటే, ఉత్తర దిక్కు నుంచి కోడిని వదలాలా. ఈరోజు ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడిని ఉత్తర దిక్కు నుంచి కోడి అనేది నడుచుకుంటూ రావాలన్నమాట. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కోడిని ఉత్తర దిక్కు నుంచే వదలండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక ఈరోజు ఓకే ఇక దాని తర్వాత కోడి నక్షత్రాల ఈరోజు నక్షత్రాలు వచ్చేసి రెండు నక్షత్రాలు ఈరోజు మొత్తం కూడా ఒకటి పొబ్బా నక్షత్రం, ఉత్తర కోడిని దక్షిణ దిక్కు నుంచి పొబ్బా నక్షత్రం వచ్చేసి ఉదయం దక్షిణ దిక్కు నుంచి ఉదయం 10-11 గంటల అలా 36 నిమిషాలు ఈ నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తుంది. ఇక్కడ పింగళి పింగళి అనేది నెమల డేగ మీద గెలుస్తుంది. దాని తర్వాత నెమలి అనేది పింగళ మీద కోడి మీద గెలుస్తుంది. ఇక ఆఖరిగా కాకి అనేది కోడి మీద డేగ మీద నెమలి మీద విజయం సాధిస్తుంది. ఇలా ఉంటుంది అన్నమాట పుబ్బా నక్షత్రం. ఇక ఈ పుబ్బా నక్షత్రం వచ్చేసి ఈరోజు 11:36 వరకు, ఇక 11:36 తర్వాత ఉత్తర నక్షత్రం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ ఉత్తర నక్షత్రంలో ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తుంటే, ఇక్కడ కాకి అనేది కోడి మీద డేగ మీద పింగళ మీద గెలుస్తుంది. తెల్లచార డేగ అనేది నల్ల సవల మీద గెలుస్తుంది. కోడి అనేది నెమల మీద గెలుస్తుంది. పోలా డేగ అనేది డేగ మీద నల్ల డేగ మీద గెలుస్తుంది అన్నమాట. ఇలా ఉంటుంది అన్నమాట నాకు ఉత్తర నక్షత్రం ప్రకారం గెలిచే రంగులు ఓడిపోయే రంగులు ఇలా ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకుంటారో, మాకు నక్షత్రమే వర్కౌట్ అవుతుంది అనుకుంటారో, ఓన్లీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం నక్షత్రాల తర్వాత జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు నేను మా టీం మెంబర్స్కి రోజు చెప్పే ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం. మన వాడే దెబ్బలాటలో రంగించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కనుక ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని దెబ్బలాటకు దిగండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే కదా. దాని తర్వాత టాపిక్లు కదా, టైమింగ్ వచ్చేసి 6:00 నుంచి 8:20 వరకు. 6:00 నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేసేటప్పటికి చింతపిక్కల డేగలు, ఇక్కడ చింతపిక్కల డేగలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి ఎట్టి పరిస్థితుల్లో చింతపిక్కల డేగలనే పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచేటప్పటికి పిసికి పోరగల డేగలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, అలాగే గేరువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయేపటికి బాగా పశ్చిమ గల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డేగలు, గెరుపుకు మించిన డేగలు, 9 వెన్న కాకులు, నల్లకట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. కంపల్సరీ ఇక్కడ చింతపిక్కల డేగలను మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికి బాగా కుసి తెలుపు గల కోడి కాకులు, ఇక్కడ బాగా కుసి తెలుపు బొంగ తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి బాగా కుసి తెలుపు గల కోడి డేగలను మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికి నల్లకట రసంగులు, కాకి డేగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి కాకి డేగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన డేగలు,
ఇలాంటి రంగులన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమలి కక్కెరలు, తెల్ల పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, అలాగే కోడి పింగళాలు, గౌడ్ నెమళ్ళు, పిచ్చికిపోర నెమళ్ళు, వాటితో పాటు ఎర్ర నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఎటైన్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేసేటప్పటికి నెమల డేగలు. ఇక్కడ నెమల డేగలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం ఇక్కడ ముసుక్కి నెమల డేగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, కాకిడేగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమ గల నెమళ్ళు, ఎరుపుకు మించిన డేగ కాకిడేగలు, అలాగే 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నల్లగట్టు అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులకు కూడా మనం అంటే పర్టికులర్ గే రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి నల్లకట్ట రసంగులు, తెల్ల కక్కెరలు, అలాగే కోడి రసంగులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి కేవలం నల్లబొట్ల సేతువాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులు మాత్రం గెలిచినప్పటికీ సేతువాలు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, గౌడ్ నెమళ్ళు, గట్టి కాకులు, నల్లగట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తారు అన్నమాట. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర కక్కెరలు, గరుడ మైలాలు, అలాగే గేరువాలు, రసంగి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక మనం ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు. 4:00 నుంచి 6:00 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికి తెల్ల కక్కెరలు. ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి తెల్ల కక్కెరలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరప పండు డేగలు, కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులను మాత్రమే గెలిస్తే రంగులు. చూపులు కూడా మనం పర్టికులర్గా రంగులు పెట్టుకుంటే ఇక్కడ ఓడిపోయేటప్పటికి పసుపు గల కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకిడేగలు, నల్ల కాకులు, పచ్చ కాకులు, పచ్చ కాకిడేగలు, గట్టి కాకిడేగలు, అలాగే శుద్ధ డేగలు అన్నమాట ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి పగల గురించి చెప్పింది కాబట్టి నైట్ విషయానికి వెళ్దాం. ఇక రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 7:00 నుంచి 8:30 వరకు. 7:00 నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినటువంటి ఎర్ర పొలాలు. ఇక్కడ ఎర్ర పొలాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి కేవలం ఎర్ర పొలాలు మాత్రమే పెట్టుకోండి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి డేగ పింగళాలు, ఎర్ర నెమల కక్కెరలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి నెమళ్ళు,
కోడి పింగళాలు, కోడి పింగళాలు అన్నమాట. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగజీన్ టైమ్స్లో చూపులు గెలిచి రంగులు. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయేపటికి కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, తొమ్మిది వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఇలాంటివి అనమాట. నల్లకట్టు నెమలి అబ్బరాసులు ఈ స్టేజ్లో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగజీన్ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాగజీన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి కోడి కాకులు లేదంటే కోడి కాక డేగలు, కోడి కాకులు, కోడి కాక డేగలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక సార్ కంపల్సరీ మనం ఇక్కడ ముసుక్కి కోడి కాక డేగలనే పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకులు, నల్లగడ్డ రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ నెమ శుద్ధ డేగలు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాజిక్ డైన్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా ఉన్నవాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయిన చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డేగ పింగళాలు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర పూలాలు, డేగ పింగళాలు అంటే మ్యాగజీన్ అన్ని రకాల పూలాలు, ఎర్ర పూలాలు అనేవి టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈ రంగులు అనేవి కూడా పోయికోకుండా ఉంటే పెట్టకుండా ఉంటే చాలా మంచిది అనమాట. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11:00 నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11:00 నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాగజీన్ అన్ని రంగుల మీద గెలిచిన చెప్పి ఎర్ర పూలాలు, ఇక్కడ ఎర్ర పూలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ డైమ్స్లో ముసుక్కి ఎర్ర పొలాలను మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గీసినప్పటికీ డేగ పింగళాలు, ఎర్ర కక్కెర్లు, అలాగే ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం డైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, తొమ్మిది వన్నె కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాగజీన్ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కనుక మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియో స్టార్టింగ్లో మన వీడియోలో మన ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను, ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ ఫోన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.